ప్రియా స్టడీ ఫ్యాక్ట్స్ ఛానల్ కి స్వాగతం. ఫ్యాక్ట్ నంబర్ 1, రిచర్డ్ డాల్ ఈయన ఒక సైంటిస్ట్. సో ఫస్ట్ టైం మనకి స్మోకింగ్ వలన లంగ్ క్యాన్సర్ వస్తుంది, అలాగే హార్ట్ డిసీజ్ కి సంబంధించి అంటే హార్ట్ అటాక్స్ ఇలాంటివి కూడా మనకి ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంది, రిస్క్ ఉంది అని చెప్పి ఫస్ట్ కనుక్కొని ప్రూవ్ చేసిన సైంటిస్ట్ ఈయన రిచర్డ్ డాల్. ఫ్యాక్ట్ నంబర్ 2, ఇక్కడ మీకు ఈ వీడియోలో కనిపిస్తున్న ఇమేజ్ ఏంటో అనుకుంటున్నారా? ఇది ఒక అలారం క్లాక్. అవును, ఒక అలారం క్లాక్. ఇది వీల్స్ ఉన్న అలారం క్లాక్. ఇది సో మనం నైట్ పడుకునే ముందు ఉంది కదా. ఫ్యాక్ట్ నెంబర్ 6, చాక్లెట్ యమ్మీ ఇన్ టేస్ట్. చాక్లెట్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, కామన్ కోల్డ్ చేసినప్పుడు అంటే మనకి ఎప్పుడైనా జలుబు చేసినప్పుడు కఫ్ సిరప్ కి బదులు చాక్లెట్, డార్క్ చాక్లెట్ కనుక మనం యూజ్ చేసినట్లయితే ఆ కఫ్ సిరప్ కంటే కూడా ఈ చాక్లెట్ 5 times ఎక్కువ ఎఫెక్టివ్గా వర్క్ చేసి జలుబు తగ్గించే ప్రయత్నం చేస్తుందని డాక్టర్లే సజెస్ట్ చేస్తున్నారు. ఫ్యాక్ట్ నెంబర్ 7, చాప్ స్టిక్స్. జపాన్ ఇంకా చైనా దేశంలో ఈ చాప్ స్టిక్స్ ని వాళ్ళు ఫుడ్ తినడానికి యూజ్ చేస్తారు. మనం స్పూన్ యూజ్ చేసినట్టు వాళ్ళు చాప్ స్టిక్ ఎక్కువగా యూజ్ చేస్తుంటారు. ఈ జపాన్ లో జపాన్ పీపుల్ తీసుకుంటే కనుక 24 billion చాప్ స్టిక్స్ అనేవి ఒక సంవత్సర కాలంలో వాళ్ళు యూజ్ చేస్తారు. అలాగే చైనా తీసుకుంటే చైనా పీపుల్ 45 billion చాప్ స్టిక్స్ అనేవి ఒక సంవత్సర కాలంలో యూజ్ చేస్తారు. అంటే మొత్తం 25 million ట్రీస్ ని కనుక మనం ఈ చాప్ స్టిక్స్ తయారు చేయడానికి యూజ్ చేస్తే అప్పుడు ఈ 24 + 45 billion చాప్ స్టిక్స్ అనేవి రెడీ అవుతాయి అన్నమాట. సో ఒక్క సంవత్సరంలో ఈ జపాన్, చైనా వాళ్ళు యూజ్ చేసే చాప్ స్టిక్స్ యొక్క వాల్యూ ఎంత అంటే 25 million ట్రీస్తో ఈక్వల్. ఫ్యాక్ట్ నెంబర్ 8, థాయిలాండ్ని వరల్డ్స్ లార్జెస్ట్ సాలిడ్ గోల్డ్ స్టాచ్యూ అని పిలుస్తారు. ఎందుకు అని అంటే ఇక్కడ వీడియోలో మీరు చూస్తున్న ఈ స్టాచ్యూ గోల్డెన్ బుద్ధా స్టాచ్యూ. ఇది బ్యాంకాక్లో ఉంది. ఈ స్టాచ్యూ యొక్క పొడవు ఎంత అంటే 3 meters. అలాగే దీని బరువు చూసినట్లయితే 5.5 tons ఉంటుంది. సో ఇది మొత్తం కూడా గోల్డ్తో తయారు చేసిన గోల్డెన్ బుద్ధా స్టాచ్యూ. ఫ్యాక్ట్ నెంబర్ 9, మౌంట్ ఎవరెస్ట్ గురించి తెలియని వాళ్ళు ఎవరూ లేరు. హిమాలయాల్లో అతి ఎత్తైన శిఖరం ఈ మౌంట్ ఎవరెస్ట్. ఈ మౌంట్ ఎవరెస్ట్ ని అధిరోహించిన వాళ్ళు కూడా చాలా మందే ఉన్నారు. సో ఈ మౌంట్ ఎవరెస్ట్ ని క్లైమ్ చేయాలి అని అంటే, ఐ మీన్ ఎక్కాలి అని అంటే, సో మనం కంపల్సరిగా $65,000 అనేవి పే చేయాలి. ఫ్యాక్ట్ నెంబర్ 10, 17 సంవత్సరాల వయసున్న ఈ స్టాసీ అనే ఈ అమ్మాయి సడన్ గా బ్రెతింగ్ ప్రాబ్లం వచ్చి హాస్పిటల్లో అడ్మిట్ చేయాల్సి వచ్చింది.
సో ఈ అమ్మాయి ఎప్పుడైతే హాస్పిటల్ అడ్మిట్ అయిందో చెక్ చేసిన డాక్టర్స్ ఆశ్చర్యం కల్పించే కొన్ని వింత విషయాలు చెప్పారు. అదేంటి అనంటే, ఈమెకి ఎనీమియాతో పాటు విటమిన్ డెఫిషియన్సీ, ఇంకా చాలా రకాల పోషకాహార లోపం వలన చాలా ఆరోగ్య సమస్యలు అనేవి ఉన్నాయి. అవన్నీ ఎందుకు వచ్చాయి అని చూస్తే, ఆమెకి 2 సంవత్సరాల వయసున్న సమయం నుంచి కూడా ఈ మెక్డోనాల్డ్స్ నగెట్స్ తప్ప వేరే ఏ ఫుడ్ ఆమె తీసుకోవడం లేదు. సో ఈ ఎంసి నగెట్స్తో పాటు అప్పుడప్పుడు ఎప్పుడైనా ఫ్రై చేసిన చిప్స్ తప్ప ఆహారంలో ఒక పండు, పాలు ఇట్లా ఏది కూడా తినలేదు. సో దానివల్ల ఆమెకి విటమిన్ డెఫిషియన్సీ, ఎనీమియా ఇలాంటి రకరకాల ఆరోగ్య సమస్యలు అనేవి వచ్చాయి అని చెప్పారు. సో ఇందులో మనం తెలుసుకోవాల్సిన వింత విషయం ఏంటి అనంటే, 15 సంవత్సరాలుగా ఈ అమ్మాయి ఆ మెక్డోనాల్డ్ నగెట్స్ మాత్రమే ఎలా తినగలిగిందో, మరి ఆ ఫుడ్ ఎందుకు బోర్ కొట్టలేదో, అది మాత్రమే తినాలని ఎందుకు అనిపించిందో, ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ విషయాల గురించి తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.